మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కానీ వ్యూయర్స్ కానీ చాలామంది ఒక డౌట్ని ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎవ్రీ థర్స్డే మధ్యాహ్నం 2 గంటలకు వచ్చే లైవ్ ప్రోగ్రాంలో, అలాగే మనకి కామెంట్ సెక్షన్లో కూడా చాలామంది ఒకటే ప్రాబ్లం ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఏంటి అంటే, అది మిద్దె తోటలో మన కుండీల్లో పెంచుకునే మొక్కలకి ఏ ఫెర్టిలైజర్ ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి. మిద్దె తోట పెంచుకోవాలనుకుంటే ఈ చిన్న పాయింట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు ఒకే ఎరువు ఇస్తే మొక్కకి తీసుకోదండి. సో మొక్క కావాల్సినట్టుగా మనం మొక్క పెరిగేదాలను బట్టి మనం ఇస్తూ ఉండాలి. సో సార్, దీని గురించి ఒక వీడియో చేయాలి మీరు ఎట్లయినా తప్పకుండా అనేసి, షెడ్యూలింగ్ అంతా ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ విషయాల మీద అన్నది. సో దాని గురించి వీడియో చేస్తున్నానండి. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చింటే నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి, చూడండి. మీకు తప్పకుండా నచ్చితే అని నమ్మకం ఉంది నాకు. నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మనం ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్స్ అన్నీ ఎప్పుడు ఇవ్వాలి, అలా ఇవ్వాలి. సో మొక్క మనం ఎప్పుడైతే మొక్క పెడతామో, మన కుండీలో ఏదైనా గ్రో బ్యాగ్లో మనం మొక్క పెట్టామంటే దాంట్లో మనం ఆల్రెడీ కంపోస్ట్ కలుపుతాము, మట్టి కలుపుతాము, కోకోపీట్ కలుపుతాము, ఆవు ఎరువు ఉంటే ఆవు ఎరువు కలుపుతాము, మేకల ఎరువు ఉన్నవాళ్ళు మేకల ఎరువు కూడా కలుపుతారు కొంచెం. సో దీంతోపాటు వేపపిండి కూడా కలుపుకుంటాం. సో బేసిక్గా సాయిల్ రెడీ చేసుకోవడానికి ఇవన్నీ కలుపుకుని మనం రెడీ చేసుకుని మొక్క వేస్తాము. వేసిన తర్వాత అట్లా వేసాం కదా, అన్నీ ఉన్నాయి అందులో సరిపోతుంది అనుకుని మనం అనుకోవడానికి లేదండి. మిద్దె తోట వేరండి, నేల మీద వేరు. నేల మీద మొక్కకి మనం ఒకసారి ఒక కంపోస్ట్ ఇచ్చుంటే మనకు అది ఒక 4 నెలలు 5 నెలలు కూడా పనిచేస్తుంది ఆ కంపోస్ట్. ఎందుకంటే ఎక్కడికి వేస్ట్ అవుతుంది, అదే సాయిల్లో ఉంటుంది, రూట్స్ దగ్గరనే అట్లానే ఉంటుంది అనమాట. వేరే మన దగ్గర కుండీలు ఏమవుతుందంటే, మన వేసి కలిపిన మా మిశ్రమంలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఒక 4 నుంచి 6 వారాలు మ్యాక్సిమం టైంలో డ్రైనే వెళ్ళిపోతాయండి. అంటే మనం రోజు వాటర్ పోస్తూ ఉంటాము. సో వాటర్ కొంతమంది ఎక్కువ పోసేస్తూ ఉంటారు. సో తక్కువ పోసేవాళ్ళు వాటర్ డ్రైన్ అవ్వకుండా పోసుకుంటే కొంతవరకు ఉపయోగం మనకు చెప్పాలండి వాటర్ అన్నది. సో వాటర్ ఆ విధంగా కన్జర్వ్ చేయొచ్చు, వేస్ట్ కాకుండా. రెండు ఏంటంటే, మన మట్టిలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా వేస్ట్ కాకుండా మనం సేవ్ చేసుకోవచ్చు. సో మొక్కకి ఎంత కావాలన్నది మనం 1-2 రోజులు చూస్తే మీకు తెలిసిపోతుంది ఎంత వాటర్ పోస్తే బయటికి రాకుండా ఉంటుంది. అలాగని మనం డ్రై చేయకూడదు మొక్కను ఎప్పుడు, సాయిల్ని కూడా. సో పైన మల్చింగ్ వేసుకోవడం అన్నది ఇంపార్టెంట్. సో దట్ ఏంటంటే, లోపల మట్టి కూడా మనకి మెత్తగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా మల్చింగ్ వేయడం వల్ల. పైన ఎండుటాకులు కప్పేసేస్తే కుండీలు ఒక 1.5 అంగుళాల మందంలో ఆకులు కూడా కంపోస్ట్ అవుతూ ఉంటాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్. అలాగే మనం పోసే వాటర్ కూడా కొంచెం పోస్తే కూడా వాటర్ మీకు లోపలంతా కూడా చెమ్మ అలాగే ఉంటుంది అనమాట. సో లోపల వానపాములు కానీ, బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ ఇవన్నీ కూడా బాగా యాక్టివ్గా చేస్తూ ఉంటాయి లోపల యాక్షన్. సో మల్చింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో మట్టిలో న్యూట్రియంట్స్ అన్నీ కూడా మొక్కలకు బాగా అందాలంటే మల్చింగ్ అన్నది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సెకండ్ ఏంటంటే, ఎప్పుడైతే మనం వాటర్ పోస్తూ ఉంటామో ఓవర్ వాటరింగ్ వల్ల అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ డ్రైన్ వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. 4 నుంచి 6 వారాల లోపల ఈ కుండీలో ఉన్న ఈ గురు బ్యాగ్లో ఉన్న మొత్తం న్యూట్రియంట్స్ వెళ్ళిపోతాయి అన్నమాట యాక్చువల్గా చెప్పాలంటే. సో మొక్క ఎక్కడ పెరుగుతుంది? సో చాలామంది నన్ను అడుగుతారండి, మా మొక్క చాలా బాగా వచ్చిందండి, ఒక కాయ కాసింది తర్వాత మొక్క పెరుగుతలేదు, ఎరువు ఎక్కడి నుంచి? సో దానికి బలం అందాలి కదా. మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్, అలాగే ట్రేస్ ఎలిమెంట్స్, ఇన్ని రకాలు ఉంటాయి మన మట్టిలో మనం ఇచ్చే ఎరువుల్లో ఇట్లా. సో ఇవన్నీ అందితేనే మొక్క గ్రోత్ అవుతూనే ఉంటుంది, బాగా మనకి ఈల్డ్ వస్తుంది. సో బేసిక్గా మొక్క పెరగాలంటే బేసిక్ ఎలిమెంట్స్ ఏంటంటే ఎన్పికే, అందరికీ తెలుసు. సో ఎన్ అంటే ఏంటి? నైట్రోజన్, పి అంటే ఫాస్ఫరస్, కే అంటే పొటాషియం. సో ఈ 3 ఎలిమెంట్స్తో పాటు ఇంకా మనకి చాలా రకాల ఎలిమెంట్స్ ఉంటాయండి, అవి ట్రేస్ ఎలిమెంట్స్ అంటారు వాటిని. అవి కొంచెం మైనర్ వాల్యూస్లో ఉంటాయన్నమాట, బట్ ఈ 3 బేసిక్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మనకు మట్టిలో తయారవుతాయండి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎలా తయారవుతాయి, ఫంగస్, దెన్ బ్యాక్టీరియా. సో వీటన్నిటి వల్ల మనకి బాగా మట్టి లోపల ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ని అంతా కన్వర్ట్ చేసి వేళ్ళకి అందిస్తూ ఉంటాయన్నమాట ఈ ఫంగై, బ్యాక్టీరియా అయితే ఉందో వాటిని మనం వృద్ధి చెందించాలి బేసిక్గా. సో ఎన్పికేలో ఏముంటుందండి బేసిక్గా? ఎన్ అంటే నైట్రోజన్. నైట్రోజన్ ఎందుకంటే మనకు బాగా ఆకులు అవి కూడా బాగా రిచ్గా బాగా రావడానికి, బాగా గ్రీన్గా రావడానికి, చెట్టు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది నైట్రోజన్ అన్నది. తర్వాత ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ ఏంటంటే మొక్క యొక్క రూట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, రూట్ సిస్టమ్ అన్నది బాగా జనరేట్ అవ్వడానికి, దాని రూట్ స్ప్రెడ్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ప్లాంట్ హెల్త్ ఏదైతే ఉంటుందో, స్టెమ్ అది స్ట్రాంగ్గా ఉండడం, మొక్క ఆరోగ్యం ఏదైతే ఉంటుందో బాగా ఉండడానికి ఫాస్ఫరస్ ఉపయోగపడుతుంది. అలాగే ఫ్లవర్ బ్లూమింగ్ వచ్చినప్పుడు కొంత ఉపయోగపడుతుంది. పొటాషియం వచ్చేసి బేసిక్గా మనకి ఏంటంటే ఎక్కువ ఫ్లవర్ బ్లూమింగ్కి బాగా ఉపయోగపడుతుంది. బయట నుంచి ఇన్ఫెక్షన్స్ అయి రాకుండా కూడా పొటాషియం మొక్కల్ని కాపాడుతుంటుంది అనమాట యాక్చువల్గా చెప్పాలంటే. సో అందుకని మనం ఈ 3 ఎలిమెంట్స్ని బాగా తయారయ్యేటట్టుగా సాయిల్ని మనం ఎప్పటికప్పుడు మనం ఈ న్యూట్రియంట్స్ అందిస్తూ ఉండాలి. సో వాటిలో మనకి చాలా రకాలు మనం చూస్తూ ఉంటాం కదా, చాలా రకాల ఫెర్టిలైజర్స్ మనకు తెలుసు. మన ఛానల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, బయట వాళ్ళు కూడా చాలామంది చాలా రకాలు చూపిస్తూ ఉంటారు మీకు. సో ఈ ఫెర్టిలైజర్స్లో మనకి స్లో రిలీజింగ్ ఫెర్టిలైజర్స్ ఉంటాయి, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఉంటాయి, అలాగే మనకి యానిమల్ మాన్యూర్స్ ఉంటాయి, అంటే కౌ మాన్యూర్ కానీ, గోట్ మాన్యూర్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా.
సో ఎరువులు కూడా ఎరువులు అనేవి కూడా ఏంటంటే మనకి అన్నిటికీ ఎక్కువగా అవసరం ఉండదండి. ఆకుకూరలు ఉంటాయి, ఆకుకూరలకి మనకి పెద్దగా ఎక్కువ ఎరువు అవసరం లేదండి. మనం ఒకసారి ఒక మట్టి కలుపుకొని మనం ఒకసారి వేసిన తర్వాత ఆకుకూరలకి నార్మల్గా మనకు అదే సరిపోతుందండి. మ్యాక్సిమమ్ కలుపుకున్న సాయిల్ మిక్స్డ్ మట్టికి బాగుండాలి. మనకి బేసిక్గా కంపోస్టు, కోకపీట్, అలాగే ఎర్రమట్టి, ఎర్రమట్టి కొంచెం తగ్గించుకునే ఏం కాదు ఆకుకూరలకి అయితే స్పెసిఫిక్గా. ఎందుకంటే ఆకుకూరలకి సాయిల్ చాలా గుల్లగా ఉండాలన్నమాట. ఎంత గుల్లగా ఉంటే మనకి అంత బాగా వస్తాయన్నమాట. ఎందుకంటే పెద్ద చెట్లు కాదు కదా, వాటికి చిన్న చిన్న వేర్లు ఉంటాయని, పెద్దగా పెద్ద పెద్ద వేర్లు రావు. ఎక్కువ ఎరువులు ఇవ్వాల్సింది ఏంటంటే మెయిన్గా కాయగూరలు, అంటే టమాటాలు కానీ వంకాయలు కానీ, దాని పచ్చిమిరకాయలు చెట్లు కానీ, పిప్పర్స్ ఏదైనా సరే, లేదంటే మనకి పాదులు ఉంటాయి, పాదులు కానీ, బీరపాదులు, ఆనపాదులు, కాకరపాదులు, వీటన్నిటికీ కూడా ఫెర్టిలైజర్ అవసరం ఉంటుంది. అలాగే వాటరింగ్ కూడా సఫిషియంట్ అవసరం ఉంటుంది. సో వీటన్నిటికీ మనం ఎప్పుడు ఏమేమి ఇవ్వాలి? ఫస్ట్ ఏంటంటే మనం మొక్క నాటిన తర్వాత అది గ్రోత్ అవుతున్నప్పుడు మనం కంపోస్ట్ ఇస్తూ ఉండాలండి. బేసిక్గా అంటే 15 రోజులకు ఒకసారి ఇచ్చే చాలండి కంపోస్ట్. మంచి కంపోస్ట్ ఇచ్చుకోవాలి. మన ఇంట్లో తయారు చేసుకుంటే అన్ని రకాల వెజిటబుల్స్ వేస్ట్, ఎగ్ షెల్స్ అన్నీ వేసేసి అందులోనే మీరు కంపోస్ట్ రెడీ చేసుకుంటే బాగుంటుంది. అలాగే మన ఇంట్లో తినే ఫ్రూట్స్ తొక్కలు ఉంటాయి, వాటిని కూడా అన్నింటిని కూడా ఏం చేయాలంటే కంపోస్ట్ వేసేటప్పుడు మీరు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటే కంపోస్ట్ అన్నది మీకు బాగా ఫాస్ట్గా అవుతుంది, చాలా బాగా అవుతుంది కంపోస్ట్ తయారవడం కూడా. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఎప్పుడన్నా ఒకసారి. సో అప్పుడు ఏమవుతుందంటే ఈవెన్గా మీకు లోపల న్యూట్రియంట్స్ ఉన్నాయి, అన్ని రకాల న్యూట్రియంట్స్ మన కంపోస్ట్ ద్వారా మొక్కకు అందుతాయి అన్నమాట. ఆ విధంగా తయారు చేసుకున్న కంపోస్ట్ అయితే, లేదంటే వెర్మీ కంపోస్ట్ కూడా మనకు బయట దొరుకుతుంది, అది కూడా తెచ్చుకోవచ్చు. తర్వాత మనం జీవామృతం. సో జీవామృతం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి మొక్కలకి. ప్రతి మిద్ది తోట చేసేవాళ్ళు కూడా కంపల్సరీ జీవామృతాన్ని మనం అట్లీస్ట్ మంత్లీ ఒక్కసారి అని ఇవ్వాలి. మీరు మొక్కల కుండీలు ఏదైతే ఉందో బ్యాక్టీరియా, ఫంగై ఇవన్నీ కూడా చాలా యాక్టివ్గా తయారవుతాయి అన్నమాట అవి. సో వాటికి కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా కూడా ఈ జీవామృతం నుంచి వస్తుంది. అలాగే జీవామృతంలో కూడా మనం క్రోర్స్ ఆఫ్ బ్యాక్టీరియాని, ఫంగైని మనం జనరేట్ చేస్తాం. సో ఇది కూడా వెళ్ళి మట్టిలో యాడ్ అయినప్పుడు ఏమవుతుందంటే మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా బాగా అందుతాయి అన్నమాట. మొక్క చిన్నగా ఉన్నప్పుడు ఇవ్వాలా, పూత వచ్చినప్పుడు ఇవ్వాలా, చెట్టు పెద్దగా అయ్యేటప్పుడు ఇవ్వాలా అన్నది లేదండి. దాన్ని మొక్కలకి మట్టిలో చుట్టూ పోయొచ్చు, అలాగే స్ప్రే కూడా చేయొచ్చు అన్నమాట. సో రెండు విధాలుగా వాడుకోవచ్చు జీవామృతం అన్నదాన్ని. సో దాన్ని 15 రోజులకు ఒకసారి అని ఇస్తే మంచిది, లేదంటే అట్లీస్ట్ మంత్లీ ఒక్కసారి అని ఇవ్వాలండి. అది మన ఇంట్లో చేసుకోగలిగితే ఇంట్లో చేసుకోవచ్చు, లేదంటే మనకి బయట కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు చాలా చోట్ల దొరుకుతున్నాయి, అమెజాన్లోనూ అక్కడిక్కడ కూడా. సో మీరు తెప్పించుకుని దాన్ని వాడుకోవచ్చు. సో మీ దగ్గరలో కూడా ఎవరైనా జీవామృతం చేసేవాళ్ళు ఉంటే కూడా అడిగి కూడా తెచ్చుకోవచ్చు. సో జీవామృతం అనేది ఇస్తే ఏంటంటే మన సాయిల్ చాలా బాగా హెల్తీగా తయారవుతుంది అన్నమాట. అది రీసెర్చ్లో కూడా ఫైండ్అవుట్ చేశారండి. మనకి జీవామృతం ఇచ్చిన తర్వాత ఎలా ఉంది సాయిల్, అందులో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి, దాని ముందు ఎలా ఉన్నాయి ఇవ్వకముందు, సో ఈ రెండు కంపారిజన్ చూస్తే చాలా బాగా డిఫరెన్స్ వస్తుంది మన సాయిల్లో జీవామృతం ఇస్తూ ఉంటే మీరు. నెక్స్ట్ అండి కంపోస్టీ. కంపోస్టీ కూడా మనకి ఫెర్టిలైజర్ అని చెప్పలేమండి మనం యాక్చువల్గా చెప్పాలంటే, ఎందుకంటే దాంట్లో కూడా ఎన్పీకే వాల్యూస్ ఏమి ఉండవు కంపోస్టీలో. కంపోస్టీ అన్నది కూడా మనం అట్లీస్ట్ వారానికి ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుందండి. కంపోస్టీలో స్పెసిఫిక్గా మైకోర్జియా అని ఒక ఫంగై రెడీ అవుతుందండి. బేసిక్గా ఆ ఫంగై అన్నది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఈ మైకోర్జియా ఫంగై మనకి ఈవెన్ పౌడర్ రూపంలో కూడా మనకు దొరుకుతుంది అన్నమాట ఆన్లైన్లో మీరు చూస్తే అమెజాన్లో. అది పర్టికులర్గా ఎందుకు ఉపయోగపడుతుందంటే మన చెట్ల యొక్క రూట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ రూట్ సిస్టమ్ని బాగా డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మట్టిలో మనకి ఏదైతే సాయిల్ మిక్సర్లో న్యూట్రియంట్స్ ఉంటాయో అవన్నీ కూడా వేళ్ళకి ఈజీగా అందుకునేటట్టుగా ఈ మైకోర్జియా అన్నది ఉపయోగపడుతుంది అన్నమాట. సో అప్పుడు ఏం చేస్తాయి రూట్స్ ఈజీగా మా ఎరువులు అన్నింటినీ తీసుకుంటూ ఉంటాయి, న్యూట్రియంట్స్ అన్నింటిని తీసుకుంటూ ఉంటాయి, ట్రేస్ ఎలిమెంట్స్ని తీసుకుంటూ ఉంటాయి. సో మొక్క గ్రోత్ అన్నది హెల్తీ బాగుంటుంది అన్నమాట. దానికి కంపోస్టీ అన్నది ఒక మంచి ఉపయోగం అన్నమాట. సో తర్వాత వచ్చి మనకి ఫెర్మెంటెడ్ జ్యూసెస్. మనం ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూసెస్ రెడీ చేసుకుంటూ ఉంటాం, చాలా మన ఛానల్లో కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. అరటి పండులతో మనం ఫెర్మెంటెడ్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి, అలాగే బొప్పాయి పండుతో ఫెర్మెంటెడ్ జ్యూస్ చేయొచ్చు, అట్లా చాలా రకాల పళ్ళతో, అన్ని స్వీట్ పళ్ళతో, పుల్లన్న పళ్ళు కాకుండా ఫెర్మెంటెడ్ జ్యూస్ రెడీ చేసుకోవాలి. ఫెర్మెంటెడ్ జ్యూస్ గురించి చాలామంది నన్ను క్వశ్చన్ అడిగారండి, ఫెర్మెంటెడ్ జ్యూస్ వారానికి ఒకసారి ఇవ్వాలా? అవసరం లేదండి. యాక్చువల్గా ఫెర్మెంటెడ్ జ్యూస్ అన్నది బేసిక్గా మనం ఏం చేయాలంటే, ఏవైతే మనకి కాయలు కాసేవి, పండ్లు కాసేవి చెట్లు ఉంటాయో వాటికి ఎక్కువ ఉపయోగం ఉండదు. ఫ్లవరింగ్ స్టేజ్లో దాన్ని ఇవ్వాలి మనం. సో అప్పుడేమవుతుందంటే పూత బాగా వస్తుంది మీకు చెట్టుని, ఎందుకంటే అందులో పొటాషియం రిచ్ ఉంటుంది ఫెర్మెంటెడ్ జ్యూసెస్లో. బేసిక్గా బెల్లం కలుపుతాం కదా మనం, సో బెల్లంలో ఏమవుతుందంటే మనకి పొటాషియం చాలా ఎక్కువ ఉంటుంది. సో బెల్లం కలపడంలో ఒక ఇంపార్టెంట్ రీజనింగ్ అది. సో కొంతమంది అని అది కూడా అడిగారు, ఈ బెల్లం కలిపితే మనకి చీమలై రావా అని. ఏమీ రావండి, ఎందుకంటే మనకి ఫెర్మెంటెడ్ జ్యూస్ రెడీ అయిపోయిన తర్వాత అందులో బెల్లం కంటెంట్ కన్నా వేరే డిఫరెంట్ ఎలిమెంట్స్ అందులో ఫార్మ్ అవుతాయి అన్నమాట మనకి, మొక్కకు ఇంపార్టెంట్ అయిన ఎలిమెంట్స్ అన్నీ కూడా. సో ఆటోమేటిక్గా చీమల మీద దాన్ని అట్రాక్ట్ చేయవు అసలు యాక్చువల్గా చెప్పాలంటే. సో చాలామంది అడిగి ఇంకో ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే మనకి పూత వచ్చినప్పుడు పూత రాలిపోతుందండి అని. అది టమాటా మొక్కలు ఉండొచ్చు, వంకాయ ఉండొచ్చు, బీరపాదులు, మన పొట్లపాదులు కానీ, సొరకపాదులు కానీ, అన్నీ కూడా ఏ పాదులకైనా పూత వచ్చినప్పుడు రాలిపోతుందంటే ముఖ్యమైన రీజన్ ఏంటంటే, ఒకటి దానికి కాల్షియం సరిగా అందకపోవడం అండి, రెండు ఏంటంటే పాలినేషన్. సో కాల్షియం ఎలా ఇవ్వాలి,
ఫ్లవరింగ్ తర్వాత ఏమి ఇవ్వాలండి, ఫ్లవరింగ్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఫ్లవరింగ్ నిలబడాలి మనకు, అప్పుడు ఏం చేయాలంటే కాల్షియం ఇవ్వాలి మనం. టమాటా ప్లాంట్స్ కానీ లేదంటే మనకి వంకాయ మొక్కలకు కానీ లేదంటే ఏదైనా పాదులు పెట్టినా కూడా పచ్చిమిరకాయ మొక్కలకి వీటన్నిటికీ కూడా కాల్షియం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకనే మనం ఏం చేయాలంటే ఇది మనం పూతపచ్చినప్పుడే అప్పుడు ఇవ్వాలని అప్పటికప్పుడు ఇస్తే అప్పటికప్పుడు మొక్క తీసుకోదు కదా, సో ముందు నుంచి దానికి అందుబాటులోకి రావాలి అవి. అందుకని ఏం చేయాలంటే మొక్క పెట్టినప్పుడే కొంచెం పెరుగుతున్నప్పుడే మనం ఏం చేయాలంటే కాల్షియం అందించాలి. కాల్షియం ఏ విధంగా అందుతుంది, దానికి ఎగ్షెల్ పౌడర్ ఇవ్వచ్చు మీరు, ఎగ్స్ని మనం డ్రై చేసి పౌడర్ చేసి ఇవ్వచ్చు. ఎగ్స్ బాయిల్ చేసిన వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని చలారిన తర్వాత ఈ కూరగాయల మొక్కలు అన్నింటికి కూడా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట, పాదులకు కానీ వాటి అన్నిటికీ కూడా. కాల్షియం అన్నది తర్వాత అది మొక్క పెరిగి కోత అయిపోయి కాత వచ్చేటప్పటికి మనకు ఉపయోగపడుతుంది అనమాట ఈ కాల్షియం అన్నది. అందుకని ఏంటంటే ముందు నుంచి ఇస్తూ ఉండాలి మనం. ఎగ్స్ తినని వాళ్ళకి సొల్యూషన్ ఏంటి, మనకి సున్నం దొరుకుతుంది కదండి, తినే సున్నం. సో తినే సున్నం ఏదైతే ఉంటుందో దాన్ని ఒక చిన్న చిటికెడు అంటే ఒక 4-5 grams అంతా ఒక లీటర్లో తీసుకుని కలిపేసి ఆ వాటర్ని మనం మొక్క చుట్టూ మట్టిలో పోసేయచ్చు. పోసేస్తే దాని ద్వారా కూడా దానికి కాల్షియం అందుతుంది. ఇది ఎప్పుడు ఇవ్వాలి, ఇది అట్లీస్ట్ ఇది ఒక మంత్లీ ఒకసారని ఇవ్వాలండి కాల్షియం అన్నది మనం, ఎందుకంటే మొక్కలు దాన్ని అందుకుని తీసుకుంటూ ఉంటాయి కదా. సో ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే మొక్కకి బాగా హెల్తీ గ్రోత్ అవుతుంది అనమాట. మొక్క వేసి కొంచెం గ్రోత్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే ఇస్తూ ఉండాలి కాల్షియం. సో మొక్క పెరిగే టయానికి కాల్షియం వల్ల 2 ఉపయోగాలు, ఒకటి మనకు వచ్చే పూత నిలబడుతుంది రాలిపోకుండా, రెండోది ఏంటంటే వచ్చే కాయలు ఏవైతే ఉంటాయో గట్టిగా ఉంటాయండి మనకి. సో మొక్క కూడా చాలా స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటుంది అనమాట. కాల్షియం ఉంటేనే మనకు కూడా అంతే కదండి, కాల్షియం తక్కువైతే మనకు కూడా బోన్స్ విరిగిపోతాయి త్వరగా. సో మొక్కలకు కూడా అంతే, వాటికి కూడా కాల్షియం సరిగా అందితేనే బాగుంటుంది అనమాట. సో కాల్షియం వల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే ఈ కాయల మీద వచ్చే ఎండ్రాట్, టమాటాలకి ప్యాచ్ లాగా వస్తుంది, వంకాయలు కూడా ఒక్కోసారి ప్యాచ్ లాగా వస్తాయి, తర్వాత ఆనపకాయలకు వస్తుంది ఆ ప్రాబ్లము, ఎండ్రాట్ అంటారు దాన్ని, బ్లాసమ్ ఎండ్రాట్. సో ఆ ప్రాబ్లం రాకుండా మనం నివారించుకోవచ్చు. మనకి ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే పాలినేషన్. సో పాలినేషన్ చేయాలంటే మన గార్డెన్లో తేనెటీగలు, బటర్ఫ్లైస్, చిన్న చిన్న పక్షులు, హమ్మింగ్ బర్డ్స్ ఇవన్నీ రావాలి మన గార్డెన్లోకి. వస్తుంటేనే ఆటోమేటిక్గా మన గార్డెన్ హెల్తీగా ఉంటుందండి. సో మన గార్డెన్లోకి వైల్డ్ లైఫ్ని అట్రాక్ట్ చేయాలి మనం. అట్రాక్ట్ చేయాలంటే మన గార్డెన్లో రకరకాలుగా కలర్ఫుల్ ఫ్లవర్స్ పెట్టుకోవాలి, అలాగే మంచి సువాసనలు ఇచ్చే మొక్కలను పెట్టుకోవాలి, లైక్ సన్నజాజులు కానీ మల్లె కానీ ఇటువంటి సువాసనలు ఇచ్చే ఆటలు కూడా పెట్టుకుంటే వాటిని కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి అవి. అలాగే యెల్లో కలరు, రెడ్ కలరు, ఆరెంజ్ కలరు, పర్పుల్ కలరు ఇవన్నీ కలర్స్ అన్నీ కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. వంగ మొక్కలకు వచ్చే పోతేమో మనకి పర్పుల్ కలర్లో వస్తూ ఉంటుంది, వైట్ కలర్లో వస్తూ ఉంటాయి, తర్వాత టమాటాలకేమో యెల్లో కలర్లో వస్తాయి, ఆవగింజలు చల్లితే మీకు యెల్లో కలర్ పూలు వస్తాయి, ఇవన్నీ కూడా అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. సో మీరు కూడా మీ గార్డెన్లో ఇట్లా పాలినేటర్స్ని అట్రాక్ట్ చేయండి. బేసిక్గా పాలినేషన్ ప్రాబ్లం వల్ల మీకు రాలిపోతూ ఉంటాయి పిందులు. ఇందాక మనం ఆల్రెడీ ఎన్పీకే గురించి చెప్పుకున్నాం కదా. సో ఎన్పీకేతో పాటు మనకి మొక్కలకి ఇంకా ట్రేస్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. సో ముఖ్యంగా మనకి కాల్షియము, మెగ్నీషియము, సల్ఫర్ ఈ మూడు కూడా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. వీటితో పాటు ఇంకా 72 రకాల ట్రేస్ ఎలిమెంట్స్ మన మట్టిలో ఉంటాయి మొక్కలకు అందుబాటులో. సో ఇవన్నీ కూడా మొక్కకు అందినప్పుడే ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటుంది మొక్క. మొక్క ఎప్పుడు కూడా మీకు హెల్తీగా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటుందండి. సో ఇది సైంటిఫిక్గా కూడా స్టడీ చేశారు సైంటిస్టులు. మొక్కని హెల్తీగా ఉంచితే చాలు మనం, మన దానికి ఎక్కువగా పెస్టిసైడ్లు వాడక్కర్లేదండి ఆటోమేటిక్గా. తర్వాత స్లో రిలీజింగ్ ఫెర్టిలైజర్స్ అంటే మనం ఇప్పుడు అరటిపండు తొక్కల్ని ఎండబెట్టి డ్రై చేసి అలాగే ఎక్షెల్స్ రెండు కలిపి పౌడర్ చేసుకుని దాన్ని మనం మొక్క పెరుగుతున్నప్పుడే ఇచ్చేస్తే, సో అదేమవుతుందంటే 5-6 నెలలకి స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది. అందులో ఉన్న న్యూట్రియంట్స్ అనేవి ఏవైతే ఉంటాయో స్లోగా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అవి మొక్క మనకు పూతొచ్చే టయానికి, కాయలు కాసే టయానికి మనకి బాగా అందుతూ ఉంటాయి అన్నమాట. అందుకనే మొక్క పెట్టేయగానే మనం దాని చుట్టూ కూడా ఒక 1.5 స్పూన్ 2 స్పూన్స్ అట్లా మట్టిలో జల్లేసేస్తే ఈ ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో సో అది మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ వీడియో చూడాలనుకో, ఈ బనానా సంబంధించిన 3 ఫెర్టిలైజర్స్ నేను ఒకే వీడియోలో చేశాను. సో పైన లింక్లో చూడండి మీరు, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అది తయారు చేసి పెట్టుకుంటే మనం అప్పుడప్పుడు కూడా మొక్కలు కొత్త మొక్కలు వేసినప్పుడు ఇస్తూ ఉండొచ్చు, మధ్య మధ్యలో కూడా ఒక్కొక్క స్పూన్ ఇస్తూ ఉండొచ్చు. సో ఎగ్స్ వాడని వాళ్ళకి నేను సొల్యూషన్ చెప్పాను కదా, ఎగ్స్ వాడని వాళ్ళైతే మీరు సున్నం వాడుకోవచ్చు కాల్షియంకి. అంతేగాని ఎవరూ కూడా ఎప్సమ్ సాల్ట్ అన్నది ఇవ్వకండి. ఎప్సమ్ సాల్ట్ ఏ విధమైన ఉపయోగం లేదండి మన గార్డెన్లో. సో దాని మీద నేను ఒక వీడియో కూడా చేశాను ఆల్రెడీ. తర్వాత మనకి మాన్యూర్స్ అండి. మాన్యూర్స్ అంటే మనకి ఆవు ఎరువు ఉంటుంది, మేకల ఎరువు కూడా ఉంటుంది, వీటిని కూడా ఎలా ఇవ్వాలి. ఇవి మనకి నెలకు ఒకసారి ఇచ్చుకుంటే చాలండి మనం. సో అది మనకి 1 మంత్ వరకు మనకి అందులోంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ మీన్ టైం మనం కంపోస్ట్ ఇస్తూ ఉంటాం, జీవామృతం కూడా ఇస్తూ ఉంటాం కాబట్టి సో అది రెండు కూడా ఈ జీవామృతం కంపోస్ట్ కూడా ఏం చేస్తాయి అంటే ఈ ఇచ్చిన మాన్యూర్స్ని కూడా డిజాల్వ్ చేసి అందులోంచి ఉన్న న్యూట్రియంట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. జీవామృతం ఈ మాన్యూర్లు ఒకేసారి ఇవ్వచ్చా? లేదండి, మనం మీరు మాన్యూర్ ఇచ్చిన తర్వాత ఒక 1 వీక్ గ్యాప్ తీసుకుని ఎప్పుడైనా సరే జీవామృతం ఇవ్వండి మీరు. సో అప్పుడేమవుతుందంటే ఈ ఫెర్టిలైజర్ మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చిందంతా కూడా సో ఆ కంపోస్టులో ఉన్న న్యూట్రియంట్స్ అనేటివి మొక్కలకు అందించడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత మనకి ఇంకొక ఫెర్టిలైజర్ అందుబాటులోకి ఏంటంటే సీవీడ్ ఫెర్టిలైజర్ అండి. చాలా ఉపయోగకరమైన ఫెర్టిలైజర్. మొన్న ఈ మధ్య నేను ఒక నిమ్మకాయ చెట్టుకి మీకు చూపించాను, సీవీడ్ వాడితే ఏంటి ఎఫెక్ట్ అన్నది.
సో సీవీడ్ ఫెర్టిలైజర్ అనేది మనకి మొక్కలకు కావాల్సిన రకరకాల ఎలిమెంట్స్ని అందించే ఒక మంచి ఎరువు అని చెప్పాలి సీవీడ్ ఫెర్టిలైజర్ని. సో దాన్ని కూడా మీరు మధ్యలో ఎప్పుడన్నా ఒక వన్స్ ఇన్ ఏ మంత్ ఇవ్వచ్చుకోవచ్చు అనమాట. మనం ప్లానింగ్ చేసుకుంటే మీరు అట్లా ఆ విధంగా నేను ఒక చార్ట్ తయారు చేసి కింద నేను పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. సో మీరు డైరెక్ట్గా చార్ట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు మీ కన్వీనియంట్ని బట్టి కూడా మీరు ప్లాన్ చేసుకుని మీరు కూడా ఒక చార్ట్ రెడీ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు ఆ పీడిఎఫ్ని డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఒక ప్రింట్ చేసి పెట్టుకుంటే దాన్ని మీరు అందుబాటులో మీకు ఉంటుంది, ఎప్పుడైనా సరే ఈజీగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే అండి, ఎగ్ ఎమినో యాసిడ్స్, ఫిష్ ఎమినో యాసిడ్స్, ఈ రెండు ఎమినో యాసిడ్స్ అంటారు. ఎమినో యాసిడ్స్ అంటే బేసిక్గా ఇవి మనకి ప్లాంట్స్కి బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి అనమాట. మనం బిల్ ఇల్లు కట్టాలంటే ఇటుకలు ఎట్లనో ఈ ప్లాంట్స్ కూడా ఈ ఎమినో యాసిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒక విధంగా జీవామృతంలో కూడా ఎమినో యాసిడ్స్ ఉంటాయండి. సో మనకి ఈ ఎగ్ ఎమినో యాసిడ్, ఫిష్ ఎమినో యాసిడ్ వాడితే ఏమవుతుందంటే మొక్కలకి మట్టిలో ఇచ్చినా స్ప్రే చేసినా మనకి ఆ మొక్కలు కూడా చాలా స్ట్రాంగ్గా తయారీ అవుతాయి అనమాట. మొక్కల వేల్ సిస్టమ్ కానీ వాటి స్టెమ్స్ కానీ కాడలు కొమ్మలు అన్నీ కూడా గట్టిగా స్ట్రాంగ్గా తయారయ్యి హెల్తీగా ఉంటాయి అనమాట ప్లాంట్స్ అవి. సో ఈ మనం ప్లాంట్ని హెల్తీగా ఉంచడమే మన ఎయిమ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం ప్లాంట్ హెల్తీగా ఉంచిన నాళ్ళు ఇన్ఫెక్షన్స్ ఏమీ చేయలేవు మన మొక్కల్ని. సో మనం కూడా స్ట్రాంగ్గా ఉంటే మన సెల్ఫ్ ఇమ్యూనిటీ మనకు ఉందనుకోండి, మనకు కూడా తొందరగా ఇన్ఫెక్షన్స్ రావు కదా మనకి. సో ఎవరికైతే ఇమ్యూనిటీ లేదో మన దగ్గర కూడా మనకి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సిమిలర్ అండి, సేమ్ ప్రొసీజర్ మొక్కలు కూడా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మనం ఫెర్టిలైజింగ్ చేసుకుంటా ఉంటే మొక్కలన్నీ కూడా హెల్తీగా పెరుగుతాయి. అలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో మొక్కలకి ఇమీడియట్గా బలాన్ని అందిస్తాయండి మనం స్ప్రే చేసుకుంటే. వీడియో నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. ఇమ్మీడియట్గా ఫస్ట్ లైక్ బటన్ క్లిక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మర్చిపోకుండా. సో ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇటువంటి మంచి మంచి వీడియోలు మీరు చూడాలనుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటేనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడగలుగుతారు. సో ఇప్పుడు స్క్రీన్ మీద మీకు 4 వీడియోలు కనపడుతున్నాయి కదా, చూడండి, మీకు చాలా ఉపయోగపడే వీడియోలు. సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు అండి. ఇంకో వీడియోలో కలుద్దాం. నమస్తే, థ్యాంక్ యూ అండి.